విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం మల్లునాయుడు పాలెం గ్రామంలో పేదలందరికీ ఇల్లు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో వైఎస్ఆర్ లేఅవుట్ 23లో 64 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిప్ రాజు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యఖడ ఎమ్మార్వో రమాదేవి ఎంపీడీఓ రమేష్ నాయుడు గ్రామ విఆర్ఓ త్రినాథరామ్ మకాసు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. హౌసింగ్ ప్రొసీడింగ్ కూడా మీ చేతుల్లో పెట్టడం జరుగుతుంది. దాని ప్రకారం మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే శాంక్షన్ 1.80 lakhs కూడా 1,80,000 మీకు మూడు ఆప్షన్స్ ఇస్తారు హౌసింగ్ వాళ్ళు. అది తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ దాంట్లో మీరు కట్టుకుంటారా, మేము మొత్తం కట్టి ఇవ్వాలా, ఇవన్నీ ఆప్షన్స్ నిన్న సీఎం గారి ప్రోగ్రాంలో మీరు చూసి ఉంటారు. దాని ప్రకారం మీకు ఖచ్చితంగా ఇప్పుడు పట్టా ఇచ్చిన తర్వాత మీ మీ ప్లాట్లు కూడా మా విఆర్ఓ అండ్ సర్వేయర్ల దగ్గర నుండి చూపిస్తారు. ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఇప్పుడే క్లారిఫై చేసుకోవచ్చు. మీకు ఇచ్చిన పట్టా నెంబరు, ఆన్ గ్రౌండ్ మేము వేసిన నెంబర్లు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు సాటిస్ఫై అయ్యారు లేదు అనేది కూడా మాకు చాలా ఇంపార్టెంట్. మీరు సాటిస్ఫై అయ్యారు అన్న విషయాన్ని మళ్ళీ ఫీడ్బ్యాక్ ద్వారా కూడా తీసుకోవడం జరుగుతుంది. అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలి అనేటువంటి గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఎంతో చక్కగా ఏదో గతంలో మనం చూసేవాళ్ళం, ఐదుగురికో పది మందికో ఏదో ఒక మోహన్ ఇచ్చేసి దాన్ని మీరే తవ్వుకోండి, మీరే సదును చేసుకోండి అని చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉండేది. కానీ ఈ రోజు అలా కాదు. ఎక్కడ పార్టీలు కులాలు చూడకుండా జన్మభూమి కమిటీలు లాంటి కమిటీలు లేకుండా అమ్మా మీరు ఈ సంక్షేమ కార్యక్రమాల కోసం మీరు ఏదైనా నాయకుల చుట్టూ తిరగాల్సి వచ్చిందా? లేదు. వాలంటీర్లు మీ దగ్గరకు వస్తారు, మీ దరఖాస్తు నింపుతారు, సచివాలయంలో ఇస్తారు, మళ్ళీ అమ్మా నీకు ఇళ్ళ పట్టా సాంక్షన్ అయింది అని చెప్పి మీ ఇంటికి వచ్చి చెప్పేటువంటి పరిస్థితి మరి ప్రభుత్వంలో ఉంది. అంతేకాకుండా ఈ లేఅవుట్ కూడా చూస్తే మొత్తం చుట్టూ కూడా మొక్కలు వేసి, ఒక్కసారి చూడండి, అంత చక్కగా మొక్కలు వేసి మళ్ళీ రోడ్లు వేసి మరి కొద్ది కాలంలోనే మీకు ఇక్కడ కరెంట్ కానీ వాటర్ కానీ మీకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఇది ఒక చిన్న ఊరిలాగా దీన్ని తయారు చేసేటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ